జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామానుజాచార్య ఈ వీడియో చాలా స్పెషల్ అండి ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడికి ఇది ప్రారంభమైన నాటి నుండి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నా బట్ ఈ ఇయర్లోనే టూ టైమ్స్ వెళ్ళడానికి కుదిరింది వెళ్ళిన ప్రతిసారి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అయితే అక్కడికి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అలాగే శ్రీ రామానుజ చార్ల వాళ్ళు ఎవరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రతి దాని గురించి క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే అక్కడ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ హలో అండి నేను మీ ఉదయ్ సధువాలా వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా శ్రీ రామానుజాచార్య గురించి చెప్పాలి సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం అందరూ గుడి లోపలికి వెళ్ళే వాళ్ళు కాదు గొప్ప కులానికి చెందిన వాళ్ళు లేదా డబ్బు బాగా ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేవాళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళని లోపలికి రాణించే వాళ్ళు కూడా కాదు అలాంటి సమయంలో అప్పుడు శ్రీ రామానుజాచార్య గారు గుడి అందరికీ చెందింది అందరం కలిసి వెళ్ళాలి కలిసి ఉండాలి కలిసి దర్శనం చేసుకోవాలి అని చెప్పి జ్ఞానాన్ని పంచి వారు చేసిన గొప్ప పని వల్లే మనం అందరం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళగలుగుతున్నాం అందరం సమానం అని చెప్పి గుడి లోపలికి ప్రవేశం ఇప్పించినందుకు శ్రీ రామాంజచారి గారి పెద్ద విగ్రహాన్ని కట్టించి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు ఇప్పుడు అందరికీ తెలిసింది అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మన ఓన్ వెహికల్స్లోనే వెళ్ళడానికి కుదురుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఉన్నా చాలా కష్టంగా వెళ్ళాలి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముంచింతలు తెలంగాణలో ఉంటుంది వన్ అవర్ జర్నీ ఫ్రమ్ గచ్చిబౌలి అక్కడికి వెళ్ళాక పార్కింగ్ టికెట్కి డైరెక్ట్ మనం ఫాస్ట్ ట్యాగ్ నుండి కట్ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళి పార్క్ చేసుకొని టికెట్ కౌంటర్కి వెళ్ళాలి అక్కడ అడల్ట్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ చైల్డ్ కి అయితే వన్ ట్వంటీ రూపీస్ అక్కడ అర్చన చేయించుకోవాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఏవి డివైజెస్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ ఒక మొబైల్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇస్తారు దాంట్లో మనం అన్ని తెలుసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే లోపల రికార్డింగ్ ఏవి లేవు ఎందుకంటే మొబైల్ అలౌ చేయరు లాకర్లో పెట్టేసేయాలి ఒకవేళ లోపల కనిపిస్తే థౌజండ్ ఫైన్ సో రిస్క్ తీసుకోకండి టికెట్స్ అయితే ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అండ్ ఎంతమంది వెళ్తున్నారో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైజెస్ ఏ ఉంటాయి ఆన్లైన్లో అర్చన ఆర్ ఏదైనా సేవలు మీరు బుక్ చేసుకుంటున్నట్టయితే హార్డ్ కాపీ అయితే కంపల్సరీ సో ప్రింట్అవుట్ తీసుకోండి ఎందుకంటే మొబైల్ లోపలికి ఎలా చేయరు కాబట్టి ప్రూఫ్ కి హార్డ్ కాపీ అనేది మస్ట్ స్టాచ్యూ గురించి మాట్లాడితే ఇక్కడ రెండు స్టాచ్యూస్ ఉంటాయి ఒకటి ఏమో మొత్తం పైన టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్ హైట్ స్టాచ్యూ ఆ స్టాచ్యూ కిందనే ఇంకో బేస్ బిల్డింగ్ ఉంటుంది దాని పేరు భద్రవేది దాంట్లో ఇంకో స్టాచ్యూ ఉంటుంది అది మొత్తం వన్ ట్వంటీ కేజెస్ ఆఫ్ గోల్డ్తో తయారు చేశారు వన్ ట్వంటీ కేజెస్ ఆఫ్ గోల్డ్తోనే ఎందుకు అని అంటే వన్ ట్వంటీ ఇయర్స్ శ్రీ రామానుజాచార్య గారు బ్రతికారు అన్నమాట సో దానికి గుర్తుగా ఇలా నిర్మించారు లోపలికి వెళ్ళి చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పెద్ద స్టాచ్యూ గురించి మాట్లాడితే యాక్చువల్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ లోపు రెడీ అవ్వాలి బట్ టూ ఇయర్స్ లేట్ గా ఫెబ్ టూ థౌజండ్ నైన్టీన్ కి ఓపెన్ అయింది ఈ విగ్రహాన్ని తయారు చేసింది చైనాలో ఆరోసన్ కార్పొరేషన్ వాళ్ళు విగ్రహం త్రీ డిజైన్ మన వాళ్ళు వాళ్ళకి పంపితే వాళ్ళు తయారు చేశారు తయారు చేయడానికి ఏడు వందల పంచలోహను వాడారు అవి గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాస్ అండ్ జింక్ అంత పెద్ద విగ్రహాన్ని పంపించడానికి ఫిఫ్టీ ఫోర్ షిప్మెంట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఇండివిజువల్ పీసెస్గా చెన్నై పోర్టుకి పంపారు అన్ని పీసెస్ కలిపి చేయడానికి పదిహేను నెలలు పట్టింది అండ్ మీరు అక్కడ స్టాచ్యూని గమనిస్తే థర్టీ సిక్స్ ఎలిఫెంట్స్ మీద కూర్చున్నట్లు ఉంటుంది అండ్ చిన్న మిస్టేక్ కూడా కనిపించదు ప్రతిది కరెక్ట్ డైమెన్షన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఎవ్రీ వెన్స్డే ఇది క్లోజ్ చేసి ఉంటుంది మండే టు ఫ్రైడే అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి నైట్ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట అదే సాటర్డే అండ్ సండే అయితే ఫైవ్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు ఎలౌ చేస్తారు ఫస్ట్ టైం మేము మండే వెళ్ళాము పేరెంట్స్ యానివర్సరీ కని ఈవినింగ్ టైంలో సో అప్పుడు లేజర్ షో వేశారు చాలా బాగా ఉంది అది చూడడం వల్ల ఆయన గొప్పతనం ఆయన ఎవరు అని మాకు తెలిసింది ఆ లేజర్ షో చూశాక అక్కడే ఉన్న నూట ఎనిమిది దేవాలయాలను చూసాము ఒక్కొక్కటిగా వెళ్ళి దర్శనం చేసుకొని అలా మొత్తం నూట ఎనిమిది దేవాలయాలు దర్శనం చేసుకున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామిని స్వయంగా తిరుమలలో ఉన్నట్టుగానే తయారు చేశారు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ టెంపుల్స్ మధ్యలో మనకి క్యాఫ్టీరియా ఉంటుంది సో అక్కడ మనం ఫుడ్ తినొచ్చు దర్శనం అంతా అయ్యాక బయటికి వస్తే అక్కడ కూడా ఫుడ్ ఉంటుంది అండ్ మొబైల్ తీసుకొని బయటికి వచ్చేసాం బయటికి వచ్చేసరికి నైట్ అయింది కాబట్టి ఆ లైట్లతోనే చాలా బాగా అనిపించింది అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి మనం మొత్తం తిరగడానికి ఫోటోలు తీయడానికి కూడా చాలా పెద్దగా ప్లేస్ కూడా ఉంది అండ్ ఆ టైంకి మాకు అక్కడ నుండి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అంత బాగుంది అండ్ మీరు లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్కి గరుడ విగ్రహం అలాగే రైట్కి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడి వరకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇప్పుడు దసరా టైం కాబట్టి నవరాత్రులు జరుగుతున్నాయి సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర సరన్ నవరాత్రి సెలబ్రేషన్స్ జరుగుతుంది అక్టోబర్ థర్డ్ నుండి అక్టోబర్ ట్వెల్త్ వరకు మీరు ఎవరైనా నవరాత్రి సెలబ్రేషన్స్ కి పాల్గొనాలనుకుంటే అవ్వచ్చు ఒక్క అలంకరణ పూజకి అయితే రెండు వేలు అదే మీరు అన్ని పూజలకి మీరు బుక్ చేసుకున్నట్టు అయితే పదిహేను వేలకు అయితుంది సో అవి డీటెయిల్స్ అన్ని వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టేశాను ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ